జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఇంపోర్టెడ్ లీడర్లేనని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. డబ్బుతో రాజకీయం చేయాలని, ఓటర్లను కొనుగోలు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. వైసీపీ నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి అసలు సిసలైన టీడీపీ నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట, పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట, ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి. ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది కృష్ణారెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించి, ఎంత డబ్బు ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ కలిగి అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్.